కాశ్మీర్లో మీటింగులు పెట్టినందుకు గాను జీ ట్వంటీ సమావేశాలు పెట్టినందుకు గాను పాకిస్తాను అరుణాచల్ ప్రదేశ్లో మీటింగులు పెట్టినందుకు గాను చైనా వ్యతిరేకిస్తూ వచ్చినాయి అయితే భారతదేశం మా ఇష్టం మా దేశంలో ఎక్కడ పెట్టాలని మీరు కాదు డిసైడ్ చేయాల్సింది రెండవది ఈ రెండు కూడా భారత్లో అంతర్భాగమని గుర్తు చేసింది పాకిస్తాన్ పీఓకే వివాదాస్పదం తప్పించి ఒరిజినల్ కాశ్మీర్ వివాదాస్పదం కాదు కాబట్టి ఇక్కడే పెడతామని తేల్చి చెప్పింది పాకిస్తాన్కి భారతదేశం అట్లాగే అరుణాచల్ ప్రదేశ్ భారత్లో లో అంతర్భాగం నువ్వు పేర్లు మార్చుకున్నంత మాత్రం కుదరదని తేల్చి చెప్పింది భారతదేశం ఇప్పుడు జీ ట్వంటీ దేశాలకు సంబంధించిన సమావేశానికి పాకిస్తాన్కి విదేశాంగ మంత్రి బుట్టో రాబోతున్నాడు ఏప్రిల్ అదే సారీ పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి బెలావట్ బుట్టో జర్దారి వచ్చే నెలలో భారతదేశంలో పర్యటించబోతుంటే మే నాలుగో తేదీలో గోవాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ విదేశీ మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి రాబోతున్నారు తొమ్మిదేళ్ల తర్వాత పాక్ మంత్రి భారత్కు రావడం విశేషం రాబోతుంటాం చివరిసారిగా రెండు వేల పద్నాలుగులో అప్పటి పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ భారతదేశంలో పర్యటించారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇరు దేశాల మధ్య సూరోద్భావ సంబంధాలు తీవ్రంగా చెడి నేపథ్యంలో బెలావట్ బుట్టో భారత్లో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది యాక్చువల్గా జీ ట్వంటీకి రావట్లేదు ఇంకా జీ ట్వంటీ తేలాలి జీ ట్వంటీ కాశ్మీర్లో దానికైతే పాకిస్తాన్ రాకపోవచ్చు అదే సందర్భంలో ఇప్పుడు వస్తుందైతే షాంగే కోఆపరేటివ్ దాంట్లో ఖచ్చితంగా హాజరు కావాల్సి వస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ దానికి గతంలో మనం కూడా ఫస్ట్ అయితే వెళ్ళలేదు ఆ తర్వాత చివరిలో ప్రతినిధులు పంపించాం అట్లాగే అక్కడ ప్రతినిధి రాబోతున్నారు కాబట్టి వీడికి ఎక్కువ భారత్ అంటే అపారమైన ద్వేషం ఉంది వీళ్ళ అమ్మ దగ్గర నుంచి హితం దాకా కూడా కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి పిచ్చి కాతు కారు కోతలకు వస్తాడు మనోళ్ళు ఘాటుగా సమాధానం చెప్తారు